ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని ప్రేమించి మరొక నూతన నెలలో ప్రవేశపెట్టినందుకై మనం ఇంతైనా కృతజ్ఞులమైన బద్ధులమైనాం. అనేకులు ఇదనం చూడాలని ఆశించి చూడలేకపోయినా ప్రభు మనల్ని సజీవ లెక్కలు జ్ఞాపం చేసుకొని దినం చూసే భాగ్యం ఇచ్చాడు. కనుక ప్రభు ఇచ్చిన దినము ప్రభు కొరకు వాడదాం, ప్రభు కొరకు జీవిద్దాం. పోయిన సమయం రాదు, ఈ దినం కూడా వచ్చినాను మనం చదువుదాం. కాబట్టి ఈ ఉపమానం నుండి అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఒక్క విషయం ధ్యానిద్దాం. 30వ వచనం చూడండి, 30వ వచనం లూకాసు 10:30 ఆ వచనం చదవండి ఇప్పుడు ఎవరైనా. అందుకు యేసుట్లను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు. చాలు చాలు, యెరూషలేము నుండి దిగి వెళ్ళుచు ఆ మాట వరకు చూడచ్చు. ఇక్కడున్న సందర్భం అంతా తీసుకుంటే ఒక మనుషుడు యెరూషలేము దగ్గరకు దిగి వెళుతున్నాడు, దొంగల చేతులు పడ్డాడు, కొట్టి కురకులంతా వదిలేరు, యాజకుడు లేవిడు వచ్చాడు దాటిపోయాడు, సమరయుడు ఒక ఆయన వచ్చాడు. వాస్తవానికి సమరయులు యూదులకు ద్వేషం, సమరయులు అంటే మంచి అభిప్రాయం లేదు, కానీ వాళ్ళలోనే మంచి సమరయుడు ఆయన దగ్గరికి వెళ్ళి తనను ద్రాక్షరసం పోస్తే, అంటే చాలా అది కొంచెం లోతుగా చూసినప్పుడు ఎంత పేషెన్స్ అంటే అసలు ఆయన ఆల్రెడీ ప్రయాణమై వెళ్ళుతూ అంత చూసారా. 30వ వచనం చూడండి కదా, 33 చూడా, ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు చాలు చాలు. అతను వాస్తవానికి తన పని మీద జర్నీ వెళ్తున్నాడు, ఎక్కడికో దారిలో చూశాడు, చూసి తన పని ఆపేళ్ళ దిగు చేశాడు, అంత తేలిగ్గా. అందుకే మనం మొదలుకు వస్తే లోకాసు 10వ అధ్యాయం దగ్గరకు వస్తే అతను ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, యెరూషలేము నుండి వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, యెరూషలేము నుండి వెళ్తున్నాడు అని అనేది ఇప్పుడు ఎలా అనవచ్చు, యెరూషలేములో దేవుడు ఉన్నాడు అని చదువుతున్నాం కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు, అది సాంగ్ చూసారా, యెరూషలేము నుండి వెళ్తున్నాడు అనేది యెరూషలేములో దేవుడు ఉన్నాడు అని బైబుల్ చెప్తున్నప్పుడు అతను ఎక్కడి నుంచి వెళ్తున్నట్టే దేవుని నుండి వెళ్ళిపోతున్నాడు. ఇది దేవుని నుండి వెళ్తున్నాడు కనుకనే పోతపోత క్షేమంగా వెళ్ళలేదు, ఎడబడ్డాడు దొంగల చేతులు. మీరు ఎప్పుడైనా బైబుల్ అంతట్లో దేవుని సన్నిధి నుంచి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు క్షేమం, అందుకే ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళితే సదము చివరి వరకు ఉన్నాడు. ఇట్లా బైబుల్లో చాలాసార్లు దేవుని సన్నిధి నుంచి వెళ్తే క్షేమం కాదు, అందుకు అతను దేవుని నుండి వెళ్ళిపోతూ దొంగల చేతులు వాళ్ళు కొట్టి కొరప్రాణం. దేవుని నుంచి వెళ్ళుతూ ఏడకు చేరాడంటే చివరి కొరప్రాణంతో చాచే పరిస్థితి చేరాడు. ఆ దేవుడే సమరయుడుగా అతన్ని కాపాడడానికి మళ్ళీ దొరకొచ్చు. ఎందుకంటే నువ్వు వేడకి వెళ్ళేది నరకం వాడికి తెలుసు, కానీ ఒక యేసు దగ్గరికి వెళ్తే పరలోకం అవుతాడు. అందుకే యెరూషలేము నుండి వెళ్ళిపోతున్నాడు మానవుడు జీవితం, అదే మనుషుడు జీవితం. బైబుల్ అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ జెరూసలేం. యెరూషలేము నుండి వెళ్ళిపోయే మనుషుడు పాపంలో ఉన్నప్పుడు యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఇష్టపడవు, యెరూషలేము ఉన్న దేవుని దగ్గర రావడానికి ఇష్టపడవు, యెరూషలేము ఉన్న దేవుని గురించి ఆలోచించడానికి ఇష్టపడవు, యెరూషలేము ఉన్న దేవునికి నీ హృదయం అప్పగించడానికి ఇష్టపడవు. అందుకే చూడండి చాలా మందిరం కావాలంటే కూడా ఊరకు వస్తారు, కానీ తీర్మానం చేసుకో బాప్తిని తీసుకుంటే తలకిని తెస్తారు, అవసరం మానేస్తారు. దేవునికి లోబడడం అంటే దేవుడికి అప్పగించుకో జీవితం అంటే అచ్చే. అందుకే దేవుని నుండి వెళ్ళిపోతాం, అందువల్లనే దొంగల చేతిలో పడ్డాడు సత్య స్థితిలో జాలిపడి దగ్గరకొచ్చు. స్నేహితుడు అసలు నిజంగా చాలా ప్రేమతో ఈ దినాల్లో నా హృదయం చాలా భారం ఉంది. చాలా మంది మందిరాలకు వెళుతూ కూడా బైబుల్ పట్టుకుని కూడా మరి యేసుని ఎరిగిన తల్లిదండ్రులను కలిగి ఉండి కూడా క్రైస్తవ కుటుంబాలను కూడా రోజు తీర్మానం చేసుకోవాలి బాప్తిసాలు తీసుకోవాలి. సాతాను పని ఏంటంటే నేను మందిరానికి రాకుండా జాగ్రత్త పడతాడు, ఒకవేళ వస్తే మధ్యలో తోలుకుపోవడానికి ప్రయత్నిస్తాడు, ఒకవేళ నువ్వు వెళ్ళేటట్టు లేకపోతే నిద్రపోయేటట్టు ప్రయత్నిస్తాడు, ఏదో మొత్తానికి మందిరంలో మందిరం అనుభవించుకుని చేస్తాడు మందిరం. అందుకే మందిరం టైం కూడా రాకుండా జాగ్రత్త పడతాడు, విశ్వాస విషయాలు జాగు చెప్పిస్తాడు, జాగు చెప్పిస్తాడు. ఒకవేళ నువ్వు ముందు పైన పెడితే అంటే ఎంత పిచ్చిదాన్ని ఎంత టైం చూసుకో అరగంట ఉంది ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఇంకా లుంగి మీద ఉంటాడు ఎందుకు ఒక నిద్ర పడుకోండి ఇంకెప్పుడు లేపుతాడు అంటే ఆరాధన అయిపోయిన టైం లేపుతాడు, అప్పుడు లేచి ఇంకా మందిరం అయిపోయి హాండ్ నవ్వుకుంటాడు. అందుకే ముందు వెళ్ళాం, ఎంత బుద్ధి ఎంత దినాల్లో నిజం చాలా విషయాలు ముందు విశ్వాసులు కాదు పేరుకి విశ్వాసం. అందుకే అటు హిందీ సైడ్ అడుగుతాడు క్యాజువల్గా విశ్వాసాన్ని అయితే ప్రశాసాను ప్రసాద విశ్వాసులు కాదు అందరూ ప్రశాసులు ఇస్తున్నారు. అందరం నిర్లక్ష్యం ఆటలో వెళ్తా ఉంటారు, అందరూ మైకు పాటిస్తేనే వస్తారు, పాటిపోతారు ఇక్కడ మానే పాటేవాళ్ళు మీ పాస్టర్ గారు పాట పడితే జనం అంటే జనానికి మీ స్వరం వినిపిస్తాయన్నా ప్రభు కొరకు రావాలి.
అందరాలంటే ఆశ లేదు, ప్రేమ లేదు, అంటే దేవుని కొరకు వెళ్ళాలనే తీర్మానం లేదు. ఏదో అక్కడ ఘనతలు ఇస్తే, ఇంపార్టెన్స్ ఇస్తే, పదం ఇస్తే, బాధ్యత ఇస్తే, సంపద పెడితే వెళ్ళడం సో చాలా బుద్ధిహీనత. దేవుని ఇల్లు విలువ తెలియట్లేదు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ వాక్యం వందనాలు. మరదలు భద్రపరచము వాస్తవమైనా, మరి మాకున్న పరిస్థితుల్లో చాలాసార్లు విడుదల కావాలని కోరుతాం, కానీ మొరపెట్టుటను నిర్లక్ష్యపెడుతున్నాం. క్షమించండి, అది మా నేర్పించండి. అంటే అనుభవంలోకి తీసుకు, మీ సన్నిధిలో మీ ఎదుట మీ పాదాలతో గడిపే అనుభవం మాకు నేర్చండి. తద్వారా మరి నిజమైన విజయవంతమైన పిల్లలుగా పంపించండి. బాడకొరు మీరు ఆడకొరు సిద్ధపరచమని మాటలు వింటున్న వీళ్ళందరం బడి స్తుతిస్తూ యేసుక్రీస్తు ఘనమైన ప్రార్థించడికి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడండి, నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్.